హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్లీ నేను చార్మినార్ విజిట్ చేశాను. విజిట్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే నేను రమదాన్ టైంలో లైక్ రమదాన్ డెలికసీస్ టేస్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో వచ్చాను. అండ్ చార్మినార్ మీరు విజిట్ చేయాలి అని అనుకుంటే అస్సలు పర్సనల్ వెహికల్స్లో రాకూడదు. అంటే అసలు అక్కడ పార్కింగ్ కాదు కదా, అసలు వెళ్ళడానికి కూడా వే ఉండదు. మీరు చూసినట్టయితే చాలా ప్రాబ్లమెటిక్ అవుతుంది, కాబట్టి మెట్రో తీసుకోండి. బెస్ట్ ఏంటి అని అంటే మెట్రో తీసుకొని, సో మెట్రో దగ్గరగానే, కొంచెం దగ్గరగా అని కూడా అనలేం కానీ సర్టెన్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి ఆటో తీసుకోవాలి. రైట్ నౌ అయితే మేము వచ్చేసాము. సో చార్మినార్కి లైక్ ఆల్ ద సైడ్స్ గేట్స్ ఉంటాయి, మీరు ఎటు నుంచి వచ్చినా యూ కెన్ గో ఇట్. అండ్ వెళ్ళే ప్రతి లేన్లో కూడా అన్నీ కంప్లీట్గా షాప్స్ ఉంటాయి. అండ్ చెప్పాను కదా, యూ హ్యావ్ టు విజిట్ ఇన్ రమదాన్ టైమ్. అండ్ రమదాన్లో నైట్ మార్కెట్ కూడా ఉంటుంది, సో నైట్ అంతా కూడా షాపింగ్ చేయొచ్చు. అండ్ చాలా డెలికసీస్ ఉంటాయి, అవి కూడా టేస్ట్ చేయొచ్చు. అండ్ షాపింగ్కి వచ్చేసరికి చార్మినార్ ఇస్ బెస్ట్ అసలు. ఇంకా బ్యాంగిల్స్కి వచ్చేసరికి, బ్యాంగిల్స్ అంటేనే ద కేర్ ఆఫ్ అడ్రస్ చార్మినార్. అండ్ చార్మినార్లో ఎగ్జాక్ట్గా చార్మినార్ కానుకొని మీరు చూసారు కదా టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ ఆ టెంపుల్ దర్శనం చేసేసుకొని యూ కెన్ స్టార్ట్ షాపింగ్ అనమాట. సో నేను రైట్ నౌ అయితే లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే దర్శనం చేసుకున్నాను. భాగ్యలక్ష్మి దేవాలయం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఇది ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుంది. అండ్ అక్కడే ఎగ్జాక్ట్గా సెంటర్లోనే రైట్ సైడ్ మీకు నిమ్రా కేఫ్ అండ్ బేకరీ ఉంటుంది. నిమ్రా కేఫ్ అందులో ఇంకా చాయ్ గురించి నేను చెప్పాల్సిన అక్కర్లేదు, ఇట్స్ అ వరల్డ్ ఫేమస్. సో మీరు ఒక్కసారి అక్కడ చాయ్ టేస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉండే ఆ రోజు ఈవినింగ్ అని అంటే మేము చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్గా వర్షం పడుతుంది. మేము చాయ్ అండ్ బిస్కెట్స్ వేసుకున్నాము, వర్షం పడుతుంది ఆల్రెడీ, వర్షంలోనే తినేసాము. అండ్ ఇది ఎగ్జాక్ట్గా దానికి చార్మినార్కి రైట్ సైడ్ మీ చూపించాను కదా అడ్రస్ గురించి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చార్మినార్ దగ్గర కొన్ని చాలా అంటే చాలా మంచి లైక్ జ్యూస్ సెంటర్ ఉంటుంది, మిలాన్ జ్యూస్ సెంటర్ అని మీకు చూపిస్తాను నెక్స్ట్. సో ఫస్ట్ అయితే వచ్చేసి నేను షాపింగ్ అని అంటే పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు. అంటే బ్యాంగిల్స్ ఇవన్నీ లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడే అన్నీ కొనుక్కున్నాను. ఈసారి మాత్రం నేను ఓన్లీ ఫుడ్ గురించి వెళ్ళాను. అండ్ రంజాన్ టైంలో అసలు నైట్ మార్కెట్ ఎలా ఉంటుంది అండ్ ఫుడ్ ఏమేమి ఉంటాయి అవన్నీ చూద్దాము అని చెప్పేసి మ్యాక్సిమం దాని గురించే వెళ్ళాను. ఫస్ట్ అయితే నిమ్రా కేఫ్లో అయిపోయింది. అండ్ దాని తర్వాత ఎగ్జాక్ట్గా మీరు చార్మినార్కి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసారు కదా మిలాన్ జ్యూస్ సెంటర్ అని, ఇక్కడ మిలాన్ జ్యూస్ సెంటర్లో లైక్ మిలాన్ స్పెషల్ ఇవన్నీ, ఇందులో ఏది తిన్నా చాలా అల్టిమేట్గా ఉంది. కానీ మల్బెరీ ఫ్రూట్ అండ్ మలై, మల్బెరీ ఫ్రూట్స్ విత్ మలై మాత్రం అవుట్ ఆఫ్ ద వరల్డ్. నేను యాక్చువల్గా మలై అని వర్డ్ వినకానే టేస్ట్ చేయొద్దు అని అనుకున్నాను, కానీ అసలు మీరు అస్సలు మిస్ అవ్వద్దు, లైఫ్లో మిస్ అవ్వద్దు. ఈరోజు అని కాదు లైఫ్లో మిస్ అవ్వద్దు. ఫ్రూట్ సలాడ్ అయినా కానీ అండ్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫ్రూట్స్ విత్ మలై ఉంటుంది, అదైనా కానీ అసలు ఐ డోంట్ నో హౌ దే మేక్, కానీ టాప్ ఆఫ్ ది వరల్డ్ నేను ఎంత చెప్తున్నాను కదా. ఖచ్చితంగా మీరు చార్మినార్ విజిట్ చేస్తే మాత్రం అది తినకుండా అస్సలు రాకండి. ఇందులో ఏది తిన్నా బాగుంటుంది, పార్సల్ అన్నా తెచ్చుకోండి. నేను అస్సలు లైక్ నేను మోస్ట్లీ మిల్క్ ప్రోడక్ట్స్ తిన్నాను కదా, సో మలాయ్ అనేసరికి ఐ వాస్ లిటిల్ స్పెక్టికల్ అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు ట్రై, అసలు నేను ట్రై చేయలేదు. కన్నా తిన్న తర్వాత హీ ఫోర్స్డ్ మీ టు ఈట్ అనమాట. సో తను ఒక్క స్పూన్ పెట్టిన తర్వాత ఐ వాస్ నాట్ ఏబుల్ టు రెసిస్ట్, సో కంప్లీట్గా ఫినిష్ చేసేసాను. సో అంత బాగుంది చెప్పాను కదా, విజిట్ చేస్తే చార్మినార్ ఖచ్చితంగా మిలాన్ జ్యూస్ సెంటర్కి వెళ్ళండి. ఇదే కాదు ఫ్రూట్ సలాడ్స్ అయినా కానీ ఫ్రూట్ జ్యూసెస్ అయినా కానీ ఎవ్రీథింగ్ ఇస్ టాప్ మోస్ట్. అండ్ వెదర్ చూసారు ఆ రోజు, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. యాక్చువల్గా మాకు చాలా క్లౌడ్స్ అండ్ రెయిన్ పడుతుంది అండ్ ఇట్ వాజ్ సో లైక్ ఇట్స్ అ వర్త్ గోయింగ్ ఆ రోజు మేము స్పెషల్గా వెళ్ళింది. యాక్చువల్గా సమ్మర్ ఇంత వేడికి అసలు ఎలా ఏంటి అని అనుకున్నాను, కానీ వెళ్ళింది నాకు లైక్ ఐ వాస్ కంప్లీట్లీ హ్యాపీ. అండ్ ఇక్కడ అన్ని బాక్సెస్లో ప్యాక్డ్ అయి ఉంటుంది, ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి కదా, మీకు ఏది కావాలి అన్న పార్సల్ కూడా ఉంటుంది, పార్సల్ కూడా పికప్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాతనే మిలాన్ జ్యూస్ సెంటర్ తర్వాత అంటే నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్తే మీకు ఇది యాక్చువల్గా దీని నేమ్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అని ఉంది, కానీ రమదాన్ డెలికసీస్ అన్నీ ఉంటాయి. స్పెషల్లీ నేను మరాగ్ హైదరాబాద్లో 2-3
ప్లేసెస్లో ట్రై చేశాను. బట్ ఇక్కడ వీళ్ళ దగ్గర మరాగ్ మాత్రం, ఇది కూడా చెప్తున్నాను కదా, అవుట్ ఆఫ్ ది వరల్డ్. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అస్సలు తాగలేను. లైక్ ఓకే, నేను అన్నీ అడుగుతాను కానీ అంత త్వరగా ఫినిష్ చేయను అనమాట, అంత క్రష్గా తినను జనరల్గా. బట్ ఈసారి మాత్రం అన్నీ ట్రై చేశాను. అండ్ ఇక్కడ మరాగ్ అండ్ చికెన్ స్టార్టర్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చార్మినార్ వెళ్తే అక్కడ చాలా ఫాస్ట్ ఫుడ్స్లలో లైక్ కబాబ్స్ కానీ, మరాగ్ కానీ, హలీమ్ కానీ, ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మేము మరాగ్ తీసుకున్నాము. అండ్ అక్కడ ఉన్న స్నాక్స్లలో లైక్ 2-3 అన్ని చికెన్వి అనమాట. సో ఆ చికెన్వి అన్నీ మేము టేస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఇది టేస్ట్ చూసేసి నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచిద్దాము. ఇది కూడా చూపించాను కదా, మీరు అక్కడ చార్మినార్ చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్లో చార్మినార్ ఉంది. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ అండ్ యమ్మీ టేస్టీ మరాగ్ అయితే నేనైతే కంప్లీట్గా ఫినిష్ చేశాను. అండ్ ఎంత హాట్గా ఉంది అని అంటే నేను తెలియక ఫస్ట్ తాగేశాను, బట్ చాలా హాట్గా ఉంది. అండ్ సో యమ్మీ, సో టేస్టీ, ఇట్స్ వర్త్ అనమాట చార్మినార్ విజిట్ చేస్తే. సో ఇది చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అని నేమ్ ఉంది, కానీ దాని కిందన ఇంకో బోర్డు ఉంది, అటు రైట్ సైడ్ ఉంది. ఇది ఓన్లీ రంజాన్ స్పెషల్స్ అక్కడ కిందన ఉన్నవన్నీ. అండ్ ఇక్కడ పత్తర్గా గోష్ కూడా అవైలబుల్ ఉంటుంది. పత్తర్గా గోష్ రమదాన్ టైంలో మీరు ఎక్కడ వెళ్ళినా మ్యాక్సిమం అవైలబుల్ ఉంటుంది. అండ్ ఎక్కడైనా కానీ అంతే టేస్టీగా ఉంటాయి హైదరాబాద్లో మ్యాక్సిమం. ఎక్కడ మీరు ఏది తిన్నా కానీ అంతే టేస్టీగా ఉంటుంది. అసలు వర్షం పడుతుంది కానీ హాట్గా ఉంది, ఆబ్వియస్లీ ఇట్స్ సమ్మర్ కదా. సో అంత హాట్గా ఉన్నా కానీ నేను మాత్రం ఫుడ్ ఎంజాయ్ చేశాను. సో వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయో అనేది చెప్తున్నాను కదా, పత్తర్కా గోష్ ఉంటుంది, మరాగ్ ఉంటుంది, అండ్ కబాబ్స్ ఉంటాయి, ఫ్యూ లైక్ స్ప్రింగ్ రోల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఎగ్జాక్ట్గా చార్మినార్కి లెఫ్ట్ సైడ్. సో మెయిన్ చార్మినార్ ఉంటుంది కదా ఎంట్రన్స్, అక్కడ లెఫ్ట్ సైడ్ అనమాట, చార్మినార్కి లెఫ్ట్ సైడ్, మనకు కాదు. సో అలా. అండ్ ఆ తర్వాత తిన్నాం కదా, ఇంకొంచెం షాపింగ్ చేయాలనే ఉద్దేశంతో అని కాదు, కానీ నేను ఇలా వెళ్తున్నప్పుడు ఒక లేన్ మొత్తం కంప్లీట్గా చుడిదార్స్ ఉన్నాయి, దట్టు పార్టీ వేర్ చుడిదార్స్. అవన్నీ చూస్తూ ఉంటే లైక్ ఐ వాంట్ షాప్ సంథింగ్ యాక్చువల్లీ. సో మా యానివర్సరీకి ఏదైనా డ్రెస్ తీసుకుందాము అని చెప్పేసి షాపింగ్ చేద్దాము అని అనుకున్నాను. ఈ లేన్లో వెళ్తున్నాను ఎగ్జాక్ట్గా ఆ టైంలో, వాళ్ళకి ఈరోజు ఆ టైం ఉంది, సో ఇఫ్తార్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ టైంలో నేను కొంచెం ఫుట్వేర్ ఇలాంటివి అన్నీ చూశాను. ఆ తర్వాత షాప్స్లోకి వెళ్ళి చుడిదార్స్ కూడా చేద్దాము, లైక్ చూసి ఏదన్నా షాపింగ్ చేద్దాము అని అనుకుంటున్నాను ఎట్ ప్రజెంట్ అయితే. అండ్ చూసారు కదా చాలా పార్టీ వేర్, మీకు శారీస్ అయినా కానీ, చుడిదార్స్ అయినా కానీ, లెహంగాస్ అయినా కానీ, ఆర్ ఎల్స్ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి చార్మినార్లో. నేనైతే ప్రస్తుతానికి నేను చుడిదార్సే చూస్తున్నాను, పార్టీ వేర్ చుడిదార్స్ చూద్దామని చెప్పేసి ఈ షాప్లోకి వచ్చాను. అండ్ చాలా బాగున్నాయి కదా, లైక్ జిగేల్ జిగేల్. అండ్ పార్టీ వేర్ ఇంకా కంప్లీట్ పార్టీ వేర్, మీకు నార్మల్గా అని అంటే చార్మినార్ దగ్గర మ్యాక్సిమం దొరకవు, లైక్ ఇలా పార్టీ వేరే ఉంటాయి డ్రెస్సెస్ కావాలి అని అంటే. అండ్ అందులో కొంచెం తక్కువగా లైక్ ఈ వర్క్ ఉండాలి అని అంటే అలా దొరుకుతాయి, కానీ ఓవరాల్గా వర్క్ ఉన్న డ్రెస్సెస్సే ఉంటాయి. సో నేను ఇందులో, మీరు చూస్తున్నారు కదా, ఇందులో నేను ఒకటి పర్చేస్ చేశాను. ఏం పర్చేస్ చేశాను మీరు ఒకవేళ గెస్ చేయాలి, గెస్ చేస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఒక డ్రెస్ అయితే నేను 100% తీసుకున్నాను, అది ఏ డ్రెస్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అది వీడియో సపరేట్గా షూట్ చేసి అది చూపిస్తాను. కానీ అంతలోపు నేను చూపించే ఈ డ్రెస్సెస్ అన్నిట్లో మీకు ఏది బాగా అనిపిస్తుంది, లైక్ నేను ఏది కొనుక్కున్నాను అని అనుకుంటున్నారో జస్ట్ చూసి మీరు ఏదన్నా గెస్ చేయండి. సో కంప్లీట్గా పార్టీ వేర్ చూస్తున్నారు కదా, ఫుల్ ఆఫ్ స్టోన్స్ అండ్ వర్క్స్. అండ్ రియల్ లైఫ్లో బాగున్నాయి, కెమెరా ముందు బాగా కనపడట్లేదు, కెమెరా ముందు బాగున్నాయి, రియల్ లైఫ్లో బాగాలేవు. అంటే అంత నాకు నచ్చే ప్రిఫరెన్స్ గురించి చెప్తున్నాను, అన్ని డ్రెస్సెస్ బాగున్నాయి కానీ కెమెరాలో కొన్ని మాత్రం ఇలా చాలా ఎలివేట్ అవుతున్నాయి, కానీ ఇన్ రియల్ లైఫ్లో అవి లైక్ ఒకేష్గా ఉన్నాయి. నేను కొన్ని అలా ట్రై చేస్తున్నాను, ట్రై అని అంటే లైక్ మిర్రర్ ముందు పెట్టుకొని చెక్ చేశాను. అండ్ ఒక్క డ్రెస్ మాత్రం తీసుకున్నాను, చెప్పాను కదా తర్వాత చూపిస్తాను. ఆలోపు ఇంకా మొత్తం తిరిగేసాము కంప్లీట్గా. ఇక్కడైతే లోకల్లో నేనేం తిరగలేదు, కానీ కంప్లీట్గా చార్మినార్ రంజాన్ మార్కెట్లో మాత్రం ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటుంది. మీకు పార్టీ వేర్ సంబంధించిన చెప్పులైనా కానీ, షూస్ అయినా కానీ,
ఆరల్స్ బ్యాంగిల్స్ ఎవ్రీథింగ్ క్లిప్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి. అండ్ ఇలాంటి టైంలో షాపింగ్ చేసేసుకోండి. అండ్ ఆ తర్వాత మేము ఇంటికి వెళ్ళే ముందు నాయాబ్ హోటల్కి కూడా వెళ్ళాము. చెప్పాను కదా చార్మినార్ డెలికసీస్ ది లెజెండరీ ప్లేస్ అని అంటే నాయాబ్ హోటల్. అండ్ అక్కడ మీరు బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తే మాత్రం మీకు బేజా కూడా ఉంటుంది, గుర్దా ఫ్రై ఉంటుంది, అండ్ దమ్కా కీమా ఉంటుంది. మేము తీసుకుంది మాత్రం గుర్దా మసాలా ఇది. సో టేస్ట్కి వచ్చేసరికి వావ్, సోయమ్ సోయమ్ అని అంటే సోయమ్. మీరు చార్మినార్ వెళ్తే 100% షాపింగ్ చేయండి. షాపింగ్ చేసిన తర్వాత 100% ఫుడ్ కూడా ఎంజాయ్ చేసేరండి తప్పకుండా. ఎందుకంటే ఇవన్నీ మిస్ అవుతారు. ఒకవేళ మీరు నాన్ వెజ్ ప్రియులు అయితే మాత్రం ఫుడ్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, అండ్ షాపింగ్ కూడా అంతే ఈక్వల్గా ఎంజాయ్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఏది కూడా మిస్ అవ్వకండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సో ఫార్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ share and subscribe to my channel. Thank you so much for watching, and please hit that bell icon. Meeku nen next upload chese video notification raavali anante please hit that bell icon kuda. So idi Nayaab hotel gurinchi, and idi kuda exact ga Charminar daggarne. So Charminar visit chesthe ee anni places visit cheyandi. Okay na, thank you, bye.